సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఉప ఎన్నికల్లో భాగంగా 12వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి నాయని యాదగిరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 12వ వార్డ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను నాయని యాదగిరిని ఈ వార్డులో మరి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమము తెలంగాణ పార్టీ స్థాపించినప్పటి నుండి మరి ఒంటేరు నారాయణ రెడ్డి సారు ఒక ఉద్యమకర్తగా ఒక ఉద్యమ నాయకునిగా పోటీ చేసి పనిచేసిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని గత ఎన్నికల్లో ఈకే చైర్మన్ ఇస్తామని చెప్పి ఆయనను పోటీ చేయించి ఆయన గెలిచిన తర్వాత ఒక ఉద్యమకారుని మోసం చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది. ప్రజలందరికీ తెలుసు ఈరోజు ప్రశ్నించే గొంతును కావాలని కోరుకుంటారు. మరి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కొందరు నాయకులు చెప్పారు మున్సిపల్ ఎన్నికలు కాగానే రెండు నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 15 నెలలైతుంది మరి ఒక్క ఇల్లు అయినా ఇచ్చిరా గుర్తుంచుకోవాలి. ఇటువంటి ప్రతి ఎన్నికలు వచ్చిన సమయంలో మోసం మాట చెప్పడమే వాళ్ళ ధ్యేయం వాళ్ళ నైజం. మరి అటువంటి వ్యక్తులకు మరి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. మరి నేను గత 5-6 రోజుల నుంచి వార్డులో తిరుగుతున్నా. మరి ప్రజలు కూడా వార్డు ప్రజలు నాకు మంచి సహకారం ఇస్తూ నీయటువంటి వ్యక్తి ఉండాలి బిడ్డ, మరి మున్సిపల్లో మాట్లాడే వ్యక్తి లేడు, ప్రజల గురించి కొట్లాడే వ్యక్తి లేడు,